సిద్ధిపేట నియోజకవర్గంలో చిట్టచివరి గ్రామాలను సైతం అభివృద్ధి చేశామన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. ఇక కాళేశ్వరం నీటితో కాకా పెద్దవాగులోని చెక్ డ్యాంలన్నీ నిండుకుండలా మార్చామని కాలంతో సంబంధం లేకుండా ఏడాది పాటు నీటితో కలకలలాడుతాయన్నారు. మొన్న మేము సిద్దిపేటలో ముఖ్యమంత్రి గారితో డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేస్తే అవి చాలా బాగున్నాయి అనుకున్నా, కానీ ఇవి అంతకంటే బాగున్నాయి. ఒక బుద్ధిమంతుడు సర్పంచ్ అయితే ఊర్లో ఒక పెద్ద నాయకుడు ఉంటే పనితనం ఎట్లుంటుందో నాకు కళ్ళకు కట్టినట్టు కనబడదు. ఇవాళ రాజల్లయ్య గాని శ్రీకాంత్ రెడ్డి గాని, పాపం శ్రీకాంత్ రామచంద్రారెడ్డి సార్ కినడని ఆశలైందో లేదో గాని మా ఎస్సీ కాలనీకి మాత్రం ఆశలైంది. ఎంత ముద్దుగా ఉన్నది! మార్బుల్ బండలతోని ఇల్లు, ఇంటి ముంగట కాలికి మట్టంటకుండా సీసీ రోడ్డు, ఎంత అందమైన ఎల్ఈడి ఇంటి ముంగట బుగ్గలు, ఏడ ఇంత మోరి కనబడకుండా ఇప్పుడు గుంత నల్ల ఇప్పుతే ఇంట్లో నీళ్లు. అంతేనా, ఎంత అందమైన కాలనీ అంటే హైదరాబాద్ లో ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నంత అందంగా ఉండేది. మైసం కట్టుకుంటే ఎంత లాభం అవుతుందో ఇవాళ మీ కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. రాజల్లయ్య ఎంత బుద్ధిమంతుడు, ఇవాళ ఊరు అద్దంలాగా చేసిండు. సర్పంచ్ అంటే ఎట్లుండాలయ్య అంటే రాజల్లయ్య లెక్కుండాలన్నంత పేరు తెచ్చుకున్నాడు రాజల్లయ్య. ఊళ్ళో వస్తా ఉంటే ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు, ఇంత చెత్త లేదు, మంచి పార్కు, ప్రజలకు ఎప్పుడు తలలో నాలుకలాగా ఒక సేవకుడిలాగా. సర్పంచ్ లేకున్నాడు అపాపమైన, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా దవాఖానలో పడ్డా శాతనైనా శాతకాకపోయినా జీతం లేకపోయినా చెయ్యి తిరగకపోయినా మీకు తలలో నాలుకలాగా ఒక సేవకుడిలాగా పనిచేసిన ఒక మంచి సర్పంచ్ మా రాజల్లయ్య. ఇవాళ ఇక్కడ మా చాలా పిచ్చింది కానీ అంత చూపించాలి జర ఊరని పేరుండాలని తనలే అన్నట్టుగా అనిపించింది శ్రీకాంత్ రెడ్డి. సరే సంతోషం, అంటే మీ సహకారం కూడా ఉంది ప్రజలకు. సర్పంచ్ మీద శ్రీకాంత్ మీద నమ్మకం ఉంది, ఆయనకు మీ మీద గురి బాగున్నది. మా ఊళ్ళకి చేయాలనే ఒక ప్రేమ ఉంది కనుక చాలా బాగా చేసిండ్రు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను 6 గంటలకు సిద్దిపేట వరకు టైం ఇచ్చిన కానీ లేకపోతే గంట ఉంది ఇంకేడా. ఎప్పుడన్నా మా భార్యను దొరికితే చూపిద్దాం అనుకుంటున్నాను. నిన్న ఒకటి పోయినా టైమే ఇస్తలేమని తిడుతుంటారు, కానీ ఒక ఈ పని చేస్తే మనం ఒకసారి వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తే మా పని ఏందో అర్థమవుతుంది కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎంత పని చేసినా అది నాకు తెలుస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళు చూసి దానికి పోయి ఏమని అడిగా జర ఇంకా గంట లేట్ వచ్చినాయే మంచి పని చేసినప్పుడు అంటారు అంతే కదా. అరే బాగా కష్టపడ్డాడు మంచి పని చేసిన ఇంకా గంట ఎక్కువ చేయకపోవటం అంతేనా. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది.